నమస్తే సార్ ఆర్ యూ సార్ సార్ ఈరోజు రాష్ట్రంలో మహిళకు అసలు రక్షణ లేకుండా పోతుంది అత్యాచారాలు అవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి లైక్ యాసిడ్స్ పోయడం వాళ్ళంతా విచ్చలడిగా తిరుగుతున్నారు బయట అసలు ఈ హోమ్ మహిళా హోం మంత్రి కానీ పోలీసులు కానీ ఏం చేస్తున్నారో తెలియడం కేసు అయితే ఫైల్ అవుతుంది కానీ వాళ్ళు ఏ యూజ్ ఉండదు అనలేదు మా దిశ చట్టం కొత్తగా తెచ్చి పెట్టారు దానివల్ల ఏ యూజ్ లేదు అంటే ఇప్పుడు వెళ్ళి మహిళలు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్ యాక్షన్ లేదు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అవుతుంది బట్ చేసిన వాళ్ళంతా బయట బాగానే తిరుగుతున్నారు సో మహిళలకి అసలు రక్షణ లేనే లేదు అక్కడ భయ పట్టపగలు తిరగడానికి కూడా భయంగా ఉంది రాత్రే కాకుండా అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది భారతదేశ భవిష్యత్తు అని చట్టాలు దిశా చట్టం విచిత్రం ఏంటంటే ద లా డజంట్ ఎగ్జిస్ట్ ద లా డజంట్ ఎగ్జిస్ట్ శాసన మండలిలో మేము ఈ ప్రశ్న అడిగితే సింపుల్గా మమ్మల్ని అడిగింది ఏంటంటే మీకు ఇష్టం లేదా ఈ చట్టం నేను నేను టెక్నికలీ ఐపీసీ సవరణలు తీసుకురావాలంటే మన దగ్గర హక్కు ఉండదు ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు అక్కడ సంప్రదింపులు చేశారా వాళ్ళతో మాట్లాడారా అంటే ఆ మీకేం తెలియదులే మేము చేసాం కదా మాకు తెలుసులే అని చెప్పేసి స్పీడ్ కలిపారు ఇప్పుడు ఏమైంది చట్టం లేదు పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి నిన్న నర్సరాపేటలో ఒక అనుషాన్ అమ్మాయిని ఎంత దారుణంగా చంపేశాడు అక్కడ ఈ కిల్డర్ పది గంటలు పోరాడితే కానీ ప్రభుత్వంలో స్పందన వచ్చింది అవర్స్ వీ హ్యాడ్ టు ఫైట్ వై షుడ్ దట్ హ్యాపన్ మహిళలకి భద్రత పెరగాలంటే కఠినంగా చట్టాలు ఉండాలి కఠినంగా శిక్షించాలి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఫర్మ్గా ఉండాలి దేర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫర్మ్ బిలీవర్ దట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సొసైటీ రెస్పెక్ట్ టు ఉమెన్ ట్ హోమ్ ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అర్ కరీకులం నాకు బాధ ఎక్కడంటే మంత్రులు కొంతమంది ఒక పదం వాడుతున్నారు మీ అమ్మ మొగుడని దట్ ఈస్ అ వెరీ రాంగ్ వర్డ్ టు యూస్ మహిళలని మహిళలని కించపరిచే విధంగా వాడే పదాన్ని అది కరెక్ట్గా మంత్రులే విచ్చలవేడిగా అట్లా మాట్లాడితే సమాజం ఏమవుతుందనేది ఒకసారి మనం ఆలోచించాం ఐ బిలీవ్ వీ హ్ వీ హ్యావ్ టు హ్యావ్ టఫ్ లాస్ వీ హ్యావ్ టు బి వెరీ ఫమ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళ జోలికి రావాలంటే వణికేవారు చాలా కఠినంగా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉపేక్షించేవారు కాదు హైదరాబానాడు హైదరాబాద్లో యాసిడ్ అటాక్లు కూడా జరిగినప్పుడు అంటే డ్యూరింగ్ ఇస్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ హి వాస్ వన్ ఆఫ్ ద ఫర్మస్ చీఫ్ మినిస్టర్స్ హి వాస్ వెరీ టఫ్ అన్ ఇష్యూస్ అది అవసరం సమాజంలో కూడా అవగాహన పెంచాల్సిన అవసరం మన కరు కరికులంలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం అది వస్తేనే మహిళల పట్ల గౌరవం పెరుగుతుంది మహిళలకు అప్పుడే భద్రత వస్తుందని నేనొతే భావిస్తున్నాను